నేను అధిక బరువు సమస్యతో చాలా బాధపడేవాడిని. నా బరువు 150 నుంచి 155 వరకు ఉండేది. ఇది 2016లో మాట. 2016లో నేను డాక్టర్ మోహిత్ సార్కి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు నా బరువు 152 కిలోలు. వారు నాకు సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత నా బరువు ఇంచుమించు 100 కేజీలు ఉన్నాను. అంటే నేను ఇంచుమించు 50 నుంచి 51 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. సర్జరీ అయిన తర్వాత చాలా బాగున్నాను. జీవితం సంతోషంగా ఉంది. సర్జరీకి ముందు నాకు బీపీ ఉంది, షుగరు ఉంది, నా తలపైన పెద్ద పెద్ద ఇక్కడ మచ్చలు కూడా ఉండేవి. దీనివలన జీవితంలో నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. నా వయసు ఏమీ ఎక్కువ కాదు, 32 సంవత్సరాలు ఉంటుంది ఆ సమయంలో. సర్జరీ అయిన తర్వాత నుంచి 2 నుంచి 2.5 సంవత్సరాల తరువాత లైఫ్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను లాంగ్ డ్రైవ్కి వెళ్తాను, ఈత కొడతాను, స్పోర్ట్స్ ఆడతాను, పిల్లలతో ఆడించడం, వారితో పాటు కూర్చొని టైం స్పెండ్ చేయడంలో చాలా సంతోషంగా ఉండేది. నేను టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 మీటర్స్ డ్రెస్ తీసుకున్నా సరిపోయేది కాదు. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులు వేసుకుంటున్నాను. ఇంతకుముందు 3XL, 4XL, 5XL కూడా వాడేవాడిని. ఇప్పుడు XL, డబుల్ XL డ్రెస్ వేసుకున్నా లూజ్ అయిపోతున్నాయి. ఇంకా నేను ఫాలోఅప్కి వచ్చినప్పుడు డాక్టర్ అభిషేక్ వ్యాస్ సార్ అండ్ డాక్టర్ పుష్పేంద్ర వ్యాస్ సార్ ఇంకా ఇద్దరు ముగ్గురు స్టాఫ్ నుంచి నాకు మంచి సపోర్ట్ లభించింది. మొహక్ హాస్పిటల్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. హాస్పిటల్ స్టాఫ్ బిహేవియర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. నేను హాస్పిటల్లో 4 రోజులు ఉన్నాను. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా 1 నిమిషం కూడా ఇంటి బయట ట్రీట్మెంట్ తీసుకున్నాను అనే ఫీలింగ్ నాకు అనిపించలేదు. చివరగా డాక్టర్ మోహిత్ సార్కి మరియు హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నాకు ఇంత మంచి లైఫ్ని ప్రసాదించినందుకు నా ధన్యవాదాలని తెలియజేస్తున్నాను.